హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే స్టూడియోస్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ఐఐటి మద్రాస్ ఒక ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో అదేంటంటే బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ అన్నమాట. సో అందులో ఏంటంటే అది 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. 1 ఇయర్ వచ్చేసి ఒకవేళ ఈ 3 ఇయర్స్ ప్రోగ్రామ్లో మీరు 1 ఇయర్ కంప్లీట్ చేసి మానేస్తే కనుక ఫౌండేషనల్ లెవెల్లో మీరు ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ కనుక మీరు 2 ఇయర్స్ చేసి కంప్లీట్ చేస్తే కనుక మీకు డిప్లొమా వస్తుంది. ఐఐటి మద్రాస్ నుంచి ఒక డిప్లొమా అనేది వస్తుంది. ఒకవేళ 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తే ఐఐటి మద్రాస్ నుంచి డిగ్రీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అంటే మీరు డిప్లొమా, ఒకవేళ మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసినా, రెండిట్లో ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు ఐఐటి అలుమ్నై అన్నట్టు, అంటే ఐఐటి స్టూడెంట్ అని అర్థం. అంటే ఎవరైతే రెగ్యులర్గా అక్కడ వెళ్ళి చదువుతున్నారో, సో వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఉంటుంది, ఐఐటి అలుమ్నై అని, ఐఐటి మద్రాస్ అలుమ్నై అని. సో అట్లాంటి స్టేటస్ అనేది మీకు కూడా వస్తుంది. అది ఒక గౌరవ సూచకంగా మనం చెప్పొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఐఐటీస్. సో ఐఐటి అలుమ్నై అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. సో ఆ స్టేటస్ అనేది మనకు కూడా వస్తుంది. ఒకవేళ మీరు కనుక బీఎస్సీ ప్రోగ్రామ్ అందులో కంప్లీట్ చేసినా, లేకపోతే డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా మీరు ఐఐటి అలుమ్నైగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డేటా సైన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్, అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ మీరు కనుక నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ట్రెండింగ్ కోర్స్ ఏంటి, ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని మీ సీనియర్స్కి కానీ, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ అడిగితే వాళ్ళు సజెస్ట్ చేసే కోర్స్ ఏదైనా ఉందంటే అది డేటా సైన్స్. ప్రజెంట్ ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే డేటా సైన్స్. సో డేటా సైన్స్కి చాలా ట్రెమెండస్గా అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఒక సర్వే ప్రకారము ఇంకొక 4 to 5 ఇయర్స్లో నియర్లీ ఒక 10 మిలియన్ అంటే దగ్గర కోటి జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో డేటా సైంటిస్టుల కొరత చాలా ఉంది. ఎవరైతే ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారో అండ్ డేటా సైన్స్ కెరీర్ని వీలైనంత త్వరగా చూస్ చేసుకొని డేటా సైన్స్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తారో, సో వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి. అండ్ వీళ్ళు చాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఇంకెక్కువే సంపాదిస్తున్నారు. స్టార్టింగ్ శాలరీసే నియర్లీ 40,000-50,000 ఉంటున్నాయి. అండ్ అమెరికా లేకపోతే పెద్ద పెద్ద కంట్రీస్, అమెరికా లేకపోతే యూకే ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో అయితే నియర్లీ 20 లాక్స్ కూడా ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు కూడా చాలా నచ్చింది. బేసిక్గా ఇందులో వచ్చేసి మనకి ఫీజు, ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 3,000 ఉంది. క్వాలిఫైర్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఈ ఐఐటి మద్రాస్ ఆన్లైన్ బీఎస్సీ ప్రోగ్రామ్లో మీరు కనుక రిజిస్టర్ చేసుకొని ఫీజు కట్టినట్లయితే ఒక 1 మంత్ సిలబస్ అనేది, 1 మంత్ కోర్స్ అనేది మీకు ఆల్రెడీ వస్తుంది. మీరు లాగిన్ అయ్యి ఆ 1 మంత్ కోర్స్ని స్టడీ చేస్తే దాని మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఈ క్వశ్చన్స్ అనేది, ఈ ఎగ్జామ్ అనేది మామూలుగా మన హైదరాబాద్ సెంటర్లో కానీ మీకు దగ్గరలో ఏ సెంటర్స్ ఉంటే ఆ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్లో కండక్ట్ చేసిన తర్వాత దీని మార్క్స్ని బేస్ చేసుకొని మీకు 50% అండ్ అబవ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. దీనికి పర్టికులర్గా ఇన్ని సీట్స్ అంటూ ఏం లేవు. అంటే ఇప్పుడు బేసిక్గా మనకి రెగ్యులర్ క్యాంపస్లో మనకు సీట్ కావాలంటే ఖచ్చితంగా 100 సీట్స్ మాత్రమే ఉంటాయి, లేకపోతే 50 సీట్స్ అని ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే అట్లా సీట్స్ పరిధి ఏం లేదు. బట్ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో మాత్రం మినిమం 50% అనేది స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ 50% అనేది ఓసీ వాళ్ళకి, ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మినిమం 50% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 45% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 40% స్కోర్ చేస్తే సరిపోతుంది. మినిమం ఈ స్కోర్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఇందులో సీట్ అనేది వస్తుంది. ఈ ప్రోగ్రామ్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే, 10th మినిమం 10th చదువు ఉండాలి అండ్ ఇంటర్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. బట్ ఇక్కడ ఇది ఐఐటి ప్రోగ్రామ్ కదా, అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్. సో ఇందులో ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే చేయాలా అంటే అట్లేం లేదు. ఎనీ ఇంటర్ వాళ్ళు, అంటే బైపీసీ వాళ్ళు కానీ, హెచ్ఎస్సీ వాళ్ళు కానీ, సిఎస్సీ వాళ్ళు కానీ, ఎంఎస్సీ వాళ్ళు కానీ, ఎనీ ఇంటర్, ఏ ఇంటర్ చేసినా పర్లేదు, 10th ఉండాలి, దాంతోపాటు ఒక ఇంటర్ కూడా ఉండాలి, ఎనీ ఇంటర్, ఓకేనా. ఓన్లీ ఎంపీసీ మాత్రమే అనేమీ లేదు. యాక్చువల్గా నేను బైపీసీ, నేను కూడా ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నా. సో ఇది బెస్ట్ అన్నమాట. సో బేసిక్గా డేటా సైన్స్ ప్రోగ్రామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మ్యాథ్స్, ఇంటర్లో మ్యాథ్స్ చేయాలి,
అండ్ ఈవెన్ డిగ్రీలో కూడా మ్యాథ్స్ చేయాలి అనే కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి బేసిక్గా వేరే ఇన్స్టిట్యూట్స్లో అయితే. బట్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి మద్రాస్ అంటే మన ఇండియాలోనే నెంబర్ వన్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్. సో అలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఓన్లీ ఇంటర్లో ఎంపీసీ వాళ్ళే కాకుండా ఏ గ్రూప్ వాళ్ళైనా పర్లేదు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇంటర్ ఉండాలి ఖచ్చితంగా, దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఎవరైతే 2019 లోపు ఆర్ 2019లో ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇంకా ఎలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. బట్ ఎవరైతే 2020లో కానీ లేకపోతే 2021లో కానీ ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ ప్రోగ్రాంలో, రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇది ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి దీంతోపాటు ఒక రెగ్యులర్ డిగ్రీలో, ఒక రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్. ఇక్కడ మీకు తేడా అర్థమైంది కదా, ఎవరైతే 2019 లోపు ఇంటర్ కంప్లీట్ చేశారో లేదా 2019లో ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళు డిగ్రీ చదువున్నా ఓకే, ఇప్పుడు చదవకపోయినా పర్లేదు. బట్ ఎవరైతే 2020లో కానీ లేదా 2021లో కంప్లీట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ ప్రోగ్రాంలో, రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయి ఉండాలి. సో అది మెయిన్ క్వాలిఫికేషన్ అండ్ మెయిన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ఫీజు, ఐ మీన్ ఈ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫైయర్ టెస్ట్ అని ఉంటుంది. సో ఆ క్వాలిఫైయర్ టెస్ట్ రాయడానికి మీకు ఫీజు అనేది 3000, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే 3000 మాత్రమే ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎలా ఉంటుందంటే ఫీజు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే దగ్గర దగ్గర ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 3 lakhs అవుతుంది, 3 years కాబట్టి ఈ 3 years లో ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర మీకు 3 lakhs అవుతుంది. ఎవరిదైతే 1 lakh లోపు ఇన్కమ్ ఉందో వాళ్ళు కనుక ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి మీకు స్కాలర్షిప్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫీజు కూడా తగ్గిస్తారు. ఫీజు కూడా ఆల్మోస్ట్ 75% తగ్గిస్తారు. ఓకేనా? ఒకవేళ మీ ఇన్కమ్ కనుక 1 lakh లోపు ఉంటే 75% ఫీజు తగ్గిస్తారు. ఒకవేళ మీ ఇన్కమ్ 2 lakhs లోపు ఉంటే 50% తగ్గిస్తారు అండ్ మీ ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే 25% తగ్గిస్తారు ఫీజు. సో ఈ విధంగా మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఫీజు అనేది తగ్గిస్తూ ఉంటారు. అండ్ 1 lakh లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఫీజు తగ్గించడంతో పాటు స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా, అంటే నేను స్టడీ చేసిన ప్రకారం అన్ని విధాలుగా చాలా బెస్ట్ ప్రోగ్రామ్. అండ్ ఎవరిదైతే తక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఫీజు తగ్గిస్తున్నారు అండ్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇటు ఫినాన్షియల్గా కానీ అటు ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంత మంచి డిగ్రీ రావడం కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తారో అంటే జాబ్ ప్లేస్మెంట్స్లో కూడా ఐఐటి మద్రాస్ క్యాంపస్ హెల్ప్ చేస్తారు. సో దానికంటే ఒక సపరేట్ టీమ్ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే ఈ డిప్లొమా ప్రోగ్రామ్ కానీ లేదా డిగ్రీ ప్రోగ్రామ్ కానీ కంప్లీట్ చేస్తారో అప్పుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్ వాళ్ళే మీకు జాబ్స్ అనేటివి ప్లేస్ చేస్తారు. ఇక్కడ కనుక మీరు ఐఐటి మద్రాస్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే మీకు మంచి చాలా యాంపుల్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 resumes ఉన్నాయనుకుందాం. సో అందులో వచ్చేసి ఎవరైతే ఐఐటి మద్రాస్ నుంచి డిగ్రీ అనేది ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎనీ ఐఐటి ఇన్స్టిట్యూట్ నుంచి మీకు కనుక ఒక డిగ్రీ ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడే మీరు సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే మీరు ఈ ఐఐటి మద్రాస్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారో అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే మీకు మీరు ఏ జాబ్కి, ఏ కంపెనీకి అప్లై చేసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. ఎందుకంటే అంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ మీ డిగ్రీకి అంత వాల్యూ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ చేస్తే. అండ్ ఇది డైలీ ఒక 2 hours 3 hours చదివితే సరిపోతుంది. సో బేసిక్గా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు, లేకపోతే డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు, అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా చేయొచ్చు. లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసి, ఇప్పుడు చాలామంది ఆడవారు ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉంటారు, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ చేయొచ్చు ఈ ప్రోగ్రామ్ని. వాళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అండ్ చాలా ట్రెండింగ్ కోర్సు కాబట్టి దీనికి చాలా యాంపుల్ ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి. అండ్ ఈ డేటా సైన్స్ అంటే ఏంటి, దాని గురించి ఒక సపరేట్ టాపిక్ వీడియో చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, అది కూడా త్వరలోనే పెడతాను. సో దీనికి ఈ డేటా సైన్స్లో ముఖ్యంగా ఉండేటివి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది,
తర్వాత కంప్యూటేషనల్ థింకింగ్, ప్రోగ్రామింగ్. సో ఇలాంటి కొన్ని కేటగిరీస్ అనేవి కలయిక చెందుకొని ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు. ఐఐటి మద్రాస్ ప్రోగ్రామ్ నేను చూశాను. సో అందులో ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా మనకి కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను కొన్ని క్లాసెస్ విన్నాను, చాలా నీట్గా చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అండ్ ప్రతి ఈవెన్ డల్లర్స్ ఉంటారు కదా మ్యాథ్స్లో, ఎవరైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు క్లాసెస్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా డిప్లొమా కంప్లీట్ చేసినా చాలా చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి మీకు. ఈ మద్రాసులో ఈ ఆన్లైన్ బీఎస్సీ ప్రోగ్రామ్ చేయాలంటే మనకు రెండు దారులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషనల్ లెవెల్లో జాయిన్ అవ్వడం. సో 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషనల్ లెవెల్, ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫౌండేషనల్ లెవెల్, సెకండ్ ఇయర్ వచ్చేసి డిప్లొమా, థర్డ్ ఇయర్ వచ్చేసి డిగ్రీ లెవెల్. సో ఇదన్నమాట. ఎవరైతే ఓన్లీ డిప్లొమా మాత్రమే కావాలనుకుంటారో వాళ్ళు ఫౌండేషనల్ లెవెల్లో అవసరం లేదు, డైరెక్ట్ ఇంటర్ తర్వాత డిప్లొమాకి అప్లై చేసుకోవచ్చు. అది 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మాకు డిగ్రీ ప్రోగ్రామ్ అవసరం లేదు, ఒక 1 ఇయర్లో డిప్లొమా ప్రోగ్రామ్ అయినా సరిపోతుంది, ఐఐటి మద్రాస్ నుంచి డిప్లొమా ప్రోగ్రామ్ అయినా సరిపోతుంది డేటా సైన్స్లో అని అనుకుంటే, ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఇంటర్ తర్వాత డిప్లొమాకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, దానికి అప్లై చేసుకోండి. అలా లేదు మాకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కావాలి, అంటే బీఎస్సీ డిగ్రీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, అంటే ఫౌండేషనల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో బీఎస్సీ ప్రోగ్రామ్ కావాలంటే ఖచ్చితంగా 3 ఇయర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్లొమా ప్రోగ్రామ్ ఒకటే చాలు అనుకుంటే 1 ఇయర్లోనే మీకు వస్తుంది. ఈ క్వాలిఫైడ్ టెస్ట్ ఉంది కదా, సో దానికి ఏమేం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళే కొన్ని సబ్జెక్ట్ ఇస్తారు. ఒక 1 మంత్కి సరిపడే కోర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ కోర్సులో ఏమేమి ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ కంప్యూటేషనల్ థింకింగ్ ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ మీద మీకు 1 మంత్ కోర్స్ అనేది ఇస్తారు. ఆ 1 మంత్ కోర్స్ కనుక మీరు నీట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి 50% కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితే కనుక మీకు ఇందులో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ కదా, ఎగ్జామ్స్ ఎలా రాస్తామంటే యాక్చువల్గా అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ అనేటివి ఆన్లైన్లోనే రాస్తాము, బట్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి 3 మంత్స్కి ఒకసారి టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అదనేది ఖచ్చితంగా సెంటర్స్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ఎవరికి హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేకపోతే ఎవరికి ఈ తెలుగు స్టేట్స్లో వచ్చేసి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అండ్ వరంగల్, హైదరాబాద్, తిరుపతి, ఇట్లా కొన్ని కొన్ని సెంటర్స్ అనేటివి ఉన్నాయి. సో ఎవరికి దగ్గరలో ఏ సెంటర్ మీరు చూస్ చేసుకుంటే ఆ సెంటర్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రతి 3 మంత్స్కి సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, బట్ అసైన్మెంట్స్ మాత్రము ఆన్లైన్లోనే రాసి కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఇందులో ఫౌండేషనల్ లెవెల్ సర్టిఫికేట్, అంటే ఫౌండేషనల్ లెవెల్ కోర్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అండ్ డిప్లొమా లెవెల్లో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అండ్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్లో అప్లై చేసుకోవడానికి, ఈ కోర్స్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో దాని ద్వారా అప్లై చేసుకోండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఖచ్చితంగా వీలైనంత త్వరగా సాల్వ్ చేయడానికి, మీ క్వరీస్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.